ఎప్పటిో గ్రామంలో కూడా ఆర్ఎన్బి రోడ్ విస్తారంలో ఎవరి స్థలంలోకి కూడా వెళ్లి గోడలు గాని ఇళ్ళు గాని పడగొట్టలేదు ఎక్కడ ఉన్నటువంటి రోడ్ ఇప్పుడు ఎప్పటిో గ్రామం 600 ఓటింగ్ ఎంత ఉందని చెబుతున్నారు లే 600 ఓటింగ్ అంటే ఆ ఊరు తరాతు వాళ్ళకి ఎట్టేల్తారు मद्रास कलकत्ता हाईवे चाल ग्राम मध्य अंदर रूल याब अड़ रोड ग्राम ग्राम वे ओटे उन्ई वे मंदिर जनाभा ग्राम रोड वैंडारे आ ग्राम कोसम रोड वैंडिंग मद्रास कलकत्ता वेवे जातीय रहदारी का बट्टी आ रहदारी पड़को ग्रमाली रोड विस्तरण पन जो आमात्र ज्ञान लेद नीक ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సిగ్గుచేట చర్య ఇది ఎవరైనా సరే వాళ్ళ హక్కుల మేరకు వాళ్ళు రాష్ట్రంలో వ్యవహరించుకోవచ్చు వాళ్ళ పొలాలు వాళ్ళ ఇష్టం వాళ్ళు సభకి ఇచ్చుకున్నారు జనసేన పార్టీకి ఫుడ్ పెట్టారని హోటల్స్ ని బట్టల అమ్మారని బట్టల షాపుల్ని కత్తిరేశారని క్షురకుల్ని ఇవన్నీ కూడా మోపిస్తూ వస్తారా ఏం ఏం వ్యవస్థలు నడుస్తున్నాం అసలు మనం ఉన్న రోడ్లు చక్కగా ఉన్న గోత్రం పొడుచడానికి డబ్బులు ఇప్పుడు కొత్తగా ఎప్పటం గ్రామంలో మీరు 120 అడుగుల రోడ్డు పొడవుండే వెడల్పుండే రోడ్డుని మీరు అయ్యగలరా డబ్బులు ఉన్నాయా అసలు ఇప్పుడు కోల్పోతున్నారు ఇల్లులు కరెక్టే వాళ్ళకి ముందుగా ముందస్తు నోటీసులు ఇచ్చారా ఇన్నాళ్ళుగా వాళ్ళు అక్కడే ఉంటున్నారు వాళ్ళ ఇంటి చదరపు మీటర్ల కొలతను బట్టి ఈ రోజు ఇప్పటివరకు వాళ్ళ గ్రామ పంచాయతీకి ఇంటి పన్నులు కడుతూ వచ్చి ఉంటారు మా వాటన్నిటిని తిరిగి ఇచ్చారా నష్టపరిహారం ఏమని ఇచ్చారా ముందస్తుగా నోటీసులు ఇచ్చారా అవి ఏమీ లేకుండా ఇష్టారీతిగా కోల్పొట్టి ఇప్పటికిప్పుడు వాళ్ళ ఇల్లు నిరాశ్రయం చేయడం మళ్ళీ జగనన్న వస్తే రూపాయికి ఇల్లు ఇస్తాను జగనన్న కాలనీలు ప్రతి పేదవాడి ఇంటికల నెరవేరుస్తానని చెప్పేసి ఓ డబ్బా కబుర్లని చెప్పారు ఉన్న ఇల్లును కూలగొట్టడం ఇదే మీ రాజ్యాంగం ఇదే మీ పరిపాలన ఇదే మీ సంక్షేమం ఇదే మీ ప్రజల అభివృద్ధి ప్రజలు ఏమనుకుంటున్నారు రేపొద్దున మా పరిస్థితి ఏంటి కొంచెం కూడా ఆలోచనే లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కుక్కకాటుకు చెప్పు దెబ్బలాగా 24 లో తిరిగి ఎదుర్కొంటారు తెలివైన రాజకీయ నాయకుడు మంచివాడు వ్యవస్థలో ప్రజల మెప్పు పొంది నాయకుడు అవ్వాలనుకునేవాడు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలో 50 లక్షలో ఇచ్చారు ఆ గ్రామానికి నీకు చాతైతే నువ్వు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వు పాజిటివ్ వేలో ఎళ్ళి వాళ్ళని నీకు దగ్గర చేసుకోవడానికి ట్రై చేయి అంతేగాని కక్ష కట్టి ప్రజల్ని హింసించడం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక్క వైసీపీ పార్టీ అభిమానులు మాత్రమే ఉండాలా ఇదేమన్నా మీ అయ్యలు ఇచ్చిన జాగిర రాష్ట్రం ఏమన్నా స్వతంత్ర సమర యోధులు లాగే పోరాడి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కొచ్చారు అనుకుంటున్నారు మీ తాతలు మీ అయ్యలు అక్రమంగా ఆస్తులు లాక్కొచ్చి మీ మొహాన్ భిక్షేసి వాళ్ళు మిమ్మల్ని రాష్ట్రంలో కోటీశ్వరులు చేసి మా యథాను వదిలేరు మిమ్మల్ని ఆ విషయం గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అహంకారపూరిత నాయకులు అన్యాయంగా ఇల్లు కూలగొట్టారు ఆ ఇల్లు కూల కట్టుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఇప్పుడు నువ్వు కూలగొట్టిన ఇంటిని మళ్ళీ నిలబెట్టుకోవడానికి ఆ కుటుంబాలు ఎన్ని నగచాట్లు పడాలి కష్టం విలువ తెలిసి రూపాయి అనేది కష్టపడి సంపాదించుకున్న వాడికైతే ఆ వాల్యూ తెలుస్తుంది అక్రమంగా వేల కోట్లు దోచుకొని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని అవినీతి సంపాదించుకున్న వాడికి రూపాయి విలువ కష్టం విలువ ఏం తెలుస్తుంది ఇంటి విలువ తెలియడానికి